హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మన వీడియోలో ఒక మంచి హోమ్మేడ్ రెసిపీని చూపించబోతున్నాను దీనిని ఎక్కువగా మనం బయట షాపుల్లో కొని తెచ్చుకుంటాము అదే కస్టర్డ్ పౌడర్ మనం స్వీట్ చేసుకోవాలి అన్న అలాగే కీర్లో చిక్కదనానికి కూడా కలుపుతూ ఉంటాము ఇంకా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి కస్టర్డ్ స్వీట్ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా అన్నిటిలో ఉపయోగించే ఈ కస్టర్డ్ పౌడర్ని బయట కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఇవాళ రెసిపీలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు పంచదార వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ అనేది ఎలాంటి తడి లేకోకుండా చూసుకోవాలి లేదంటే మనకు పౌడర్ అనేది పాడైపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మూత తీసి ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ని ఏ బ్రాండ్దైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉండే దాన్ని ఒక పావు కప్పు వేసుకోండి అలాగే చిట్కడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు చివరగా ఫుడ్ కలర్ వేసుకోవాలి మనకి కస్టర్డ్ పౌడర్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇక్కడ మనం పంచదారని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఫ్లోర్ అలాగే మిల్క్ పౌడర్ని అర పావు కప్పు లాగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకు బయట మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్ లాగే ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని చాలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని స్వీట్స్లో కానీ ఎలా ఐస్ క్రీమ్స్లో కానీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్